ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम एपी चीफ सेक्रेटरी गा डाक्टर समीर शर्मा नियमितुलय्यारु आयन 1985 बैच ईएएस अधिकारी प्रस्तुतं प्रणालिका संघं स्पेशल चीफ सेक्रेटरी गा उन्नारु आयन చూస్తున్నాం ఏపీ చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ శర్మ నియమితులయ్యారు ఆయన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ప్రణాళిక సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టబోతున్నారు సెప్టెంబర్ 30న ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ ఉంది కాబట్టి ఆయన నియమిస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది చూస్తున్నాం ఏపీ చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ శర్మ నియమితులయ్యారు ఆయన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ప్రణాళిక సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నడికి తెలుసుకుందాం రామారావు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కొత్త సెక్రటరీకి సంబంధించి పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మని కొద్దిసేపటి క్రితం నియమించారు ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ చేస్తున్నారు ఆయన ఇప్పటికే 3 నెలల ఎక్స్టెన్షన్ లో ఉన్నారు అయితే ఆయనకు మరో 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చేందుకు విముఖత చూపినట్టు తెలిసింది దీంతో ఆయన ఈ నెల 30వ తేదీతో పదవి విరమణ చేయబోతున్నారు ప్రస్తుతం ఇటీవల కాలంలో ఇటీవలే ఢిల్లీ నుంచి మొన్నటి వరకు కూడా డిప్యూటేషన్ పై ఢిల్లీలో ఉన్న సమీర్ శర్మ ఇటీవల ఏపీ సర్వీసుల్లోకి మళ్ళా వచ్చారు ప్రస్తుతం ఆయన ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు దీంతో ఆయన్ను వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ఈ జీవో జారీ అయింది జీవో నంబర్ 1480ని ప్రిన్సిపల్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యంగా ముత్యాల రాజు విడుదల చేశారు అయితే సమీర్ శర్మ కూడా ఈ ఏడాది నవంబర్ లో పదవి విరమణ చేయబోతున్నారు ఆయనకు మరో 3 నెలలు గాని లేదా ఆ తర్వాత మరో 3 నెలలు 6 నెలల వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు సమీర్ శర్మ కూడా కేవలం 2 నెలలు మాత్రమే ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి 2 నెలలు మాత్రమే ఆయనకి పదవి కాలం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం అభిష్టం మేరకు ఆయనకు మరో 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు పవన్ Right. Thank you, Ramarao. Thanks for the updates.